వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్ నవ్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆటో రేడియోగ్రఫీ ఇన్ తెలుగు ఓకే రేడియోయాక్టివ్ ఐసోటో ఐసోటోప్స్ చేత లెబలింగ్ కాబడినటువంటి శాంపుల్ యొక్క ఇమేజ్ని మనం తీసుకోవడాన్ని ఆటో రేడియోగ్రఫీ అంటాము ఈ మెథడ్లో ఆల్ఫా రేషన్ కానీ బీటా రేషన్ కానీ గ్రామా రేషన్ కానీ వెలువరిచే యాక్టివ్ ఐసోటోప్స్ని శాంపుల్లోకి ప్రవేశపెట్టడం వలన మనకి ఇక్కడ శాంపులే రేడియేషన్కి సోర్స్ లాగా వ్యవహరిస్తుంది కాబట్టి దీన్ని ఆటో రేడియోగ్రఫీ ఆటో అంటే స్వయం సెల్ ఆ టిష్యూ శాంపులే స్వయంగా రేడియేషన్ వెలువరిస్తుంది కాబట్టి దీన్ని ఆటో రేడియోగ్రఫీ అంటారు కంప్యూటర్ హిస్టరీ మనం తీసుకుంటే చరిత్ర తీసుకుంటే మొట్టమొదట మేరీ క్యూరీ గారు ఎయిటీన్ నైన్టీ ఎయిట్లో ఆటో రేడియోగ్రఫీ కనిపెట్టడం జరిగింది దాని తర్వాత ఇంకా అడ్వాన్స్ మెథడ్స్ వచ్చేసి ఫిల్మ్ స్టిప్పింగ్ మెథడే కానీ ఫోటోగ్రాఫిక్ కన్వెషన్ మెథడ్స్ కానీ ఆ రోజర్ చేత నైన్టీన్ సెవెంటీ నైన్లో డిస్కవర్ చేయడం జరిగింది మనం ఇప్పుడు ఆటో రేడియోగ్రఫీ యొక్క ప్రిన్సిపల్ చూద్దాం మీకు తెలుసు రేడియాక్టివ్ ఐసోటోప్స్ అనేటువంటి వాటికి సహజంగానే ఎబిలిటీ అంటే సహజ సిద్ధంగా అవి ఆల్ఫా రేషన్ కానీ బీటా రేషన్ కానీ గామా రేసిన్ కానీ వాటి యొక్క రేడియాక్టివ్ డికే అయిపోయేంత వరకు అవి వెలువరిస్తూనే ఉంటాయి ఈ యొక్క రేడియో ఐసోటోప్స్ని శాంపుల్లోకి ఇక్కడ శాంపుల్ అనగా సెల్ కావచ్చు టిష్యూ కావచ్చు ప్రవేశపెట్టినప్పుడు ఐసోటోప్స్ అనేటువంటివి వాటిలో భాగంగా కలిసిపోవడం జరుగుతుంది కాబట్టి మనకిక్కడ సెల్ శాంపుల్ అనేటువంటిదే రేడియేషన్కి సోర్స్గా మారుతుంది ఈ శాంపుల్ని ఎక్స్రే ఫిలింకి మనము ఎక్స్రే ఫిలిం శాంపుల్ పైన ఎక్స్రే ఫిలిం పెట్టినప్పుడు డార్క్లో కానీ అండర్ సేఫ్ లైట్లో పెట్టినప్పుడు మనకు దాని యొక్క ఇమేజ్ అనేటువంటిది వస్తుంది ఇది ప్రిన్సిపుల్ ఓకే నెక్స్ట్ కమింగ్ టు ద ప్రొసీజర్ చూద్దాం ఎనిమల్స్లో చూద్దాం రేడియోయాక్టివ్ ఐసోటోప్స్ని మనము ఎనిమల్ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థలోకి ఇంజెక్ట్ చేస్తే ఐసోటోప్స్ అనేటువంటివి శోషించబడి శాంపుల్లో పాటుగా మారిపోతాయి దాని తర్వాత కొద్ది కాలం తర్వాత ఎనిమల్స్ని మనం సర్వైకల్ డిస్ట్రోగేషన్ పద్ధతి ద్వారా చంపి శాంపుల్ని మనము వివిధ రకాల మెథడ్లు ఉపయోగించి శాంపుల్ని మనము వేరు చేసుకోవాలి వేరు చేసిన తర్వాత ఈ శాంపుల్ని ఎక్స్రే ఫిలింకి ఎగనెస్ట్గా కొద్ది కాలం ఉంచితే శాంపుల్ నుంచి వచ్చేటటువంటి రేడియాక్టివ్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో ఆల్ఫరేస్ కానీ బీటరేస్ కానీ గామరేస్ కానీ అవి ఏమవుతాయి ఫిల్మ్ స్ట్రిప్ ఎక్స్రే ఫిల్మ్ పైనటువంటి ఎమోషన్తో ఇంటరాక్ట్ అవుతాయి దానివల్ల మనకు ఇమేజ్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది మనము ప్లాంట్స్లో చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్లాంట్స్ నుంచి రూట్స్ని వేరు చేసి మీడియం లోపల మనం ఇన్సర్ట్ చేస్తే రూట్స్ని మీడియంలో మనకు మీకు తెలుసు అందులో న్యూట్రియంట్స్ మరియు రెడ్యాక్టైసిటోప్స్ అనేటువంటివి అందులో ఉంటాయి ప్లేస్ చేసినప్పుడు మనకు మీడియంలో న్యూట్రియన్స్ రేడాక్ట్ ఐసోటోప్స్ ఉంటాయి కాబట్టి ఈ రేడియాక్ట్ ఐసోటోప్స్ అనేటువంటి ప్లాట్ రూ ప్లాంట్ రూట్స్ చేత శోషించబడడం వలన అవి వాటి యొక్క టిష్యూ లోపల లేదని సెల్ లోపల కానీ భాగంగా కలిసిపోతాయి అప్పుడు మనకు కావాల్సినటువంటి శాంపుల్ని మనం వేరు చేసుకొని ఎక్స్రే ఫిలింకి ఎగ్నెస్ట్గా కొద్ది కాలం సేపు ఉంచితే ఎక్స్రే ఫిలిం మనకు శాంపుల్ ఉన్నటువంటి రేడియాక్టివ్ ఎమిషన్స్ ఎక్స్రే ఫిలిం పైన ఉన్నటువంటి ఎముల్షెన్తో ఇంటరాక్ట్ అవ్వడం వలన మనకు ఇమేజ్ అనేటువంటి క్రియేట్ కావడం జరుగుతుంది ఇట్లా మనము అప్లికేషన్స్ తీసుకుంటే అనువర్తనాలు తీసుకుంటే ఈ ఆటోరేడియోగ్రఫ్ అనేటువంటిది సెల్ కానీ సెల్ ఆర్గనైల్స్ కానీ డిఎన్ఏ కానీ ప్రోటీన్ కానీ వాటి యొక్క ప్రాపర్టీస్ని కనిపెట్టడానికి పనికొస్తుంది మనము ఒక పర్టికులర్ సబ్స్టాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇనార్గానిక్ పాస్పేట్ కావచ్చు ఏటీపీ కావచ్చు దాని యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది అది ఎంత మొత్తంలో ఉందనేది కూడా మనము ఆటోరేడియోగ్రఫీని ఉపయోగించి చెక్ చేయవచ్చు ముఖ్యంగా ఇది ఫార్మా ఇండస్ట్రీలో ఎక్కువగా పనికి వస్తుంది ఎందుకంటే ఒక డ్రగ్ని మనము ఇన్వెన్షన్ చేసిన తర్వాత శరీరంలో అది ఏ విధంగా పనిచేసినట్టు దాని యొక్క అబ్జర్వేషన్ ఏ విధంగా ఉంటుంది తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఎలా అవుతుంది దాని యొక్క మెటబాలిజం ఏ విధంగా ఉంటుంది దాని యొక్క ఎక్స్క్రియేషన్ బాడీ నుంచి ఎలా జరుగుతుందని మనం ఆటోరేడియోగ్రఫీ ద్వారా తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఈ ఆటో రేడియోగ్రఫ్ అనేటువంటిది మనకు మెటబాలిక్ పాత్వేస్ని కనిపెట్టడానికి లేదా మెటబాలిక్ పాత్వేస్ గురించి తెలుసుకోవడానికి కూడా పనికి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మెటబాలిక్ పాత్వేస్ వచ్చేసి గ్లైకాలసిస్ కావచ్చు సైకిల్ కావచ్చు వాటి యొక్క పాత్వేస్ని కూడా మనం ఆటో రేడియోగ్రఫ్ని ఉపయోగించి తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్